అట్లనే కట్టు. నీకు లైట్ వచ్చిందన్న వేదరా, కొంచెం నీ ఇందాక లైట్ వచ్చిందన్న చూసి ఆన్ చేయి. స్టార్ట్ అయిందా? ఆన్ చేసినా. మటన్ చేయడానికి ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేయాలి నూనెలో, తర్వాత కొత్తిమీర సారీ పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేయాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పిన్నలో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు పెట్టుకొని పసుపు యాడెడ్ చేసిన మటన్ ముక్కలని అల్లము పసుపు కారం ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకోవాలి కుక్కర్లో. దీన్ని పొయ్యి మీద ఒక 10 నిమిషాలు మామూలుగా రుబ్బివ్వాలి. తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోయాలి. వాటర్ పోసి మూత పెట్టాలి. విజిల్లో పెట్టినాక ఒక 10-15 విజిల్ల తర్వాత అది ఉడకపోతుంది. ఉన్నది కొత్తిమీర కూడా తీయండి, అన్నీ తీయాలి. కొత్తిమీర ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అది కూడా తీయండి, టేస్ట్ చూడండి. తిన్నాక చెప్పి ఇప్పుడు 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 చెయ్యి. కొత్తిమీర వేసినాక మంచి స్మెల్ వస్తుంది.
ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది. రైస్ సిమ్లో పెట్టినా కలపనా చాలా ఎంత గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ. చాలా ఈజీ కదా, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ ఫర్ మోర్ రెసిపీస్. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.